యుక్రెయిన్ యుద్ధంలో తీవ్రస్థాయికి చేరింది. నెలల తర్వాత రష్యా బాంబులతో విరుచుకుపడింది. మరోవైపు రష్యా భూభాగం కర్క్స్లో యుక్రెయిన్ దళాలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య జెలెన్స్కీ ఉన్నట్టుండి శాంతి గీతాన్ని ఆలపించారు. 4 దశలున్న పీస్ ప్రణాళికలను విక్టరీ ప్లాన్గా జెలెన్స్కీ ప్రకటించాడు. అయితే ప్రధాని మోడీ క్యూవకు వెళ్లొచ్చిన తరువాత, రష్యా దాళ్లను ఉధృతం చేసిన తర్వాత ఎందుకు విక్టరీ పీస్ ప్లాన్ పాటను జెలెన్స్కీ పాడుతున్నారు? విక్టరీ ప్లాన్ కు రష్యా అంగీకరిస్తుందా? ఈ విషయంలో జెలెన్స్కీ సొంతంగా నిర్ణయం తీసుకోగలడా? వాజ్ ది స్టోరీ. ఉక్రెయిన్ అధ్యక్షుడికి తత్వం బోధపడిందా? భారత్ మార్గంలోనే యుద్ధం ముగింపు సాధ్యమా? దౌత్య చర్చలకు జెలెన్స్కీ సిద్ధమవుతారా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ నెలలో కొత్త టర్న్ తీసుకుంది. పశ్చిమ రష్యన్ భూభాగం కర్క్స్లోకి చొరబడి ప్రపంచానికి ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ను సొంతం చేసుకోవాలని 2.5 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా సొంత భూభాగాన్ని రక్షించుకోలేదు. అదే సమయంలో సాహసోపేతమైన చర్యతో ఉక్రెయిన్ ఏం సాధించాలని రష్యా భూభాగంలోకి చొరబడింది అన్న చర్చ కూడా మొదలైంది. అయితే రష్యాకు చెందిన ఆయుధాగారాలను, సైనిక స్థావరాలను ధ్వంసం చేయటమే లక్ష్యమని ఉక్రెయిన్ తెలిపింది. కర్క్స్ రీజియన్లో ఉక్రెయిన్ దళాలు పైచేయి సాధించిన ఇది అత్యంత ప్రమాదకరమైన ఆటగా నిపుణులు అభిప్రాయపడ్డారు. కర్క్స్ ఆక్రమణకు ప్రతీకారంగా ఉక్రెయిన్పై రష్యా భీకరమైన దాడులతో విరుచుకుపడింది. 2 రోజులుగా వందలాది డ్రోన్లు, మిసైళ్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్లోని మొత్తం 20 పట్టణాలని రష్యా టార్గెట్గా చేసుకుంది. ఈ దాడుల అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. కీవ్ విక్టరీ ప్లాన్లోని మొదటి భాగమే ఈ కర్క్స్ ఆక్రమణాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. తమ ప్లాన్ను అమెరికా అధ్యక్షుడికి అందించడమే న్యాయంగా ఉంటుందన్నారు. తమ ప్లాన్ విజయవంతం అవటం అమెరికాపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్లో జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆ సమయంలోనే తమ విక్టరీ ప్లాన్ని జెలెన్స్కీ బైడెన్తో పంచుకోవాలని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్కి కూడా ప్లాన్ వివరించబోతున్నట్టు జెలెన్స్కీ వివరించారు. అసలు జెలెన్స్కీ విక్టరీ ప్లాన్ ఏంటి? ఈ విక్టరీ ప్లాన్ను జెలెన్స్కీ 4 భాగాలుగా ప్రకటించారు. అందులో మొదటిది కర్క్స్ ఆక్రమణ. 5 ఆగస్టున సరిహద్దులను దాటుకుని రష్యన్ భూభాగంలోకి ఉక్రెయిన్ చొరబడింది. ఇప్పటివరకు 100కు పైగా పట్టణాలు, గ్రామాల్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అంతేకాదు 600 మంది రష్యన్ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నట్టు స్పష్టం చేసింది. సింపుల్గా చెప్పాలంటే కర్క్స్ రీజియన్ని అడ్డుపెట్టుకుని చర్చల్లో పైచేయి సాధించాలని ఉక్రెయిన్ ప్లాన్ వేసింది. జెలెన్స్కీ విక్టరీ ప్లాన్లో 2వ దశ ప్రపంచ భద్రతా మౌలిక సదుపాయాల్లో ఉక్రెయిన్ స్థానాన్ని నిర్ణయించడమని జెలెన్స్కీ చెప్పారు. దీని అర్థం ఏంటి అంటే, బహుశా ఉక్రెయిన్ భద్రతకు పశ్చిమ దేశాల నుంచి గ్యారంటీ కోరటం అయ్యుండొచ్చు. లేదంటే నాటో కూటమిలో చేరికకు స్పష్టమైన హామీ కూడా కావచ్చు. తటస్థంగా ఉండే ప్లానే కావచ్చు. కానీ ప్రపంచ భద్రతా మౌలిక వసతుల్లో ఉక్రెయిన్ స్థానాన్ని ఎలా నిర్ణయించడమనే అంశంపై జెలెన్స్కీ స్పష్టంగా వివరించలేదు. జెలెన్స్కీ విక్టరీ ప్లాన్లో యుద్ధం ముగించాలని రష్యాపై దౌత్యపరంగా ఫోర్స్ చేయటమే 3వ దశ. ఇదే అత్యంత కీలకమైంది. ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభించిన రష్యాను ఓడించటమే లక్ష్యంగా జెలెన్స్కీ ప్రకటించారు. తనకు ఆయుధాలు ఇస్తే పుతిన్ను ఓడిస్తానన్నాడు. కానీ ఇప్పుడు అతడు దౌత్యపరంగా యుద్ధం ముగింపుకు కోరుకుంటున్నాడు. నిజానికి భారత్ మొత్తుకున్నది కూడా ఇదే. ఇరు దేశాలు కలిసి చర్చించాలని, దౌత్యపరంగానే సంఘర్షణకు ముగింపు పలకాలని పదే పదే ప్రధాని మోడీ సూచించారు. కానీ పశ్చిమ దేశాలు ఆయుధాలు ఇస్తుండటంతో జెలెన్స్కీ రెచ్చిపోయారు. ఎలా చేసినా పుతిన్ రెచ్చిపోతాడని, రష్యాను అడ్డుకోవడం తరం కాదని తెలుసుకోలేకపోయాడు. ప్రధాని మోడీ అదే పనిగా కీవ్కు వెళ్ళొచ్చినా జెలెన్స్కీలో మార్పు రాలేదు. పరోక్షంగా భారత్పై చురుకలు వేశాడు, కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. కానీ 2 రోజులుగా ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపించడంతో జెలెన్స్కీకి తత్వం బోధపడినట్టు అర్థమవుతోంది. ఇప్పుడు దౌత్యపరమైన ముగింపును జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. అయితే ఈ విషయంలోనూ ఉక్రెయిన్కు స్పష్టత లేదు. ఇక విక్టరీ ప్లాన్లో ఫైనల్ స్టేజ్ ఎకనామిక్ ప్యాకేజ్. యుద్ధం తర్వాత దేశాన్ని పునర్నిర్మించుకోవటానికి అవసరమైన నిధులను ఉక్రెయిన్ కోరొచ్చు. లేదంటే యూరోపియన్ యూనియన్ మార్కెట్లో ఉక్రెయిన్ను చేర్చుకోమని అడిగే అవకాశం ఉంది. తాజా జెలెన్స్కీ విక్టరీ ప్లాన్తో 2 అంశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి. మొదటిది, అమెరికా సహాయం లేకుండా తమ విక్టరీ ప్లాన్ అమలు అవ్వదని ఉక్రెయిన్ గుర్తించింది. 2వ అంశం, యుద్ధం ముగింపుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ పేర్లను జెలెన్స్కీ ఎందుకు ప్రస్తావించారు? ఒకవేళ యుద్ధం కొనసాగితే కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్లో ఎవరు అధ్యక్షులైనా వారి సహకారం భవిష్యత్తులో జెలెన్స్కీకి అవసరం ఉంటుంది. అయితే ఉక్రెయిన్ విక్టరీ ప్లాన్ను రష్యా తిరస్కరించింది.
యుద్ధాన్ని కొనసాగిస్తామని మాస్కో స్పష్టంగా వెల్లడించింది. కానీ జెలెన్స్కీ ప్రతిపాదించిన విక్టరీ ప్లాన్లో ఒక అంశం ఆకట్టుకునేలా ఉంది. అదేంటంటే యుద్ధాన్ని చర్చలతోనే ముగించగలమని జెలెన్స్కీ గుర్తించడమే. శాంతి సదస్సులో తమ వేదికపై తాము బలంగా శక్తివంతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్టు వివరించాడు. మొత్తంగా దౌత్యపరమైన చర్చలకు జెలెన్స్కీ సిద్ధమవుతున్నాడు. చర్చల్లో విజయవంతం అవ్వాలంటే తప్పకుండా తమ వద్ద ఏదో ఒకటి బలమైంది ఉండాలని జెలెన్స్కీ భావిస్తున్నారు. అయితే అలాంటిది కీవ్ వద్ద ఉందా అంటే 1300 చదరపు కిలోమీటర్ల రష్యన్ భూభాగం తమ వద్ద ఉందని ఉక్రెయిన్ చెప్తోంది. రష్యా వైశాల్యం 1,70,00,000 చదరపు కిలోమీటర్లు. అందులో కీవ్ నియంత్రణలో ఉన్నది ఎంత? కర్స్క్ రీజియన్లో ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న భూభాగం కేవలం 1,300 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే రష్యన్ భూభాగంలో కీవ్ కంట్రోల్లో ఉన్నది కేవలం 0.007%. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో 18% తమ నియంత్రణలోకి తీసుకుంది. ఈ గణాంకాలు చూసుకుంటే ఉక్రెయిన్ వైపు ఏమంత బాగా లేవు. కర్స్క్ రీజియన్లోని 1,300 చదరపు కిలోమీటర్లు ఏమాత్రం ఉక్రెయిన్కు సహకరించదు. అంటే కీవ్ తన సంఖ్యను పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు పశ్చిమ దేశాల సాయం జెలెన్స్కీకి అవసరం. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను కోరుతున్నాడు. రష్యా భూభాగంలోనే మరింత లోతుగా దాడి చేయాలని జెలెన్స్కీ భావిస్తున్నాడు. జెలెన్స్కీ డిమాండ్లపై ఇప్పటికే పశ్చిమ దేశాలకు మాస్కో వార్నింగ్స్ ఇచ్చింది. తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. కీవ్ లాంగ్ రేంజ్ మిసైళ్లను కోరటం బ్లాక్మెయిల్గా లావ్రోవ్ అభివర్ణించారు. మితిమీరుతున్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు యత్నిస్తున్నట్టు పశ్చిమ దేశాలు నటిస్తున్నాయని లావ్రోవ్ విమర్శించారు. పశ్చిమ దేశాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. యుద్ధాన్ని పశ్చిమ దేశాలు తీవ్రతరం చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు తమ సొంత సిద్ధాంతం ఉందని, అవసరమైతే అందుకు అన్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడేది లేదని లావ్రోవ్ తేల్చి చెప్పారు. ఈ విషయం అమెరికన్లకు చాలా స్పష్టంగా తెలుసునని వార్నింగ్స్ ఇచ్చారు. అందుకే పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. రష్యా భూభాగంలో దాడులకు పశ్చిమ దేశాలు అంగీకరించడం లేదు. అందుకు తమ ఆయుధాలను ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నాయి. అయితే ఈ విషయంలో జెలెన్స్కీ ఏం చేయబోతున్నారు? దీంతో సొంతంగా లాంగ్ రేంజ్ మిసైళ్లను తయారు చేసుకునే పనిలో పడ్డాడు జెలెన్స్కీ. దీన్నే పలియానెత్సియా అంటారు. పలియానెత్సియా అనేది ఒక రకమైన ఉక్రెయిన్ బ్రెడ్ పేరు. దాన్ని రష్యన్లు స్పష్టంగా ఉచ్చరించడం చాలా కష్టం. ఈ ఆయుధాన్ని దేశీయంగా ఉక్రెయిన్ అభివృద్ధి చేస్తోంది. దీన్ని క్షిపణి డ్రోన్ల కలయికతో తయారు చేస్తున్నారు. ఇది రష్యా భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి దాడి చేయగలదు. అయితే పలియానెత్సియా పరిధి ఎంత అనే దానిపై ఖచ్చితంగా సమాచారం లేదు. ఈ మిసైల్ సిద్ధమైతే కీవ్కు అదనపు బలాన్ని ఇస్తుంది. బహుశా రష్యాను మరింత ఒత్తిడికి గురి చేయొచ్చు. కానీ ఇప్పటికీ ఉక్రెయిన్ లక్ష్యాలను ఛేదించగలదా అన్న క్లారిటీ లేదు. ఎందుకంటే రష్యా అణ్వాయుధ దేశం. కానీ ఉక్రెయిన్ వద్ద అణ్వాయుధాలు లేవు. ఏదైనా చొరబాటు లేదా క్షిపణి దాడి పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇక చర్చల విషయంలో మాత్రం ఎల్లప్పుడూ మాస్కోకే పై చేయి ఉంటుంది. దాన్ని జెలెన్స్కీ అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకే జెలెన్స్కీ దౌత్యపరమైన చర్యలపై దృష్టి పెట్టడమే మంచిది. అతడి నిర్ణయాలు తప్పనిసరిగా యుద్ధభూమిలో వాస్తవికత ఆధారంగా ఉంటేనే ఫలితాలు ఇస్తాయి. లేదంటే స్విట్జర్లాండ్లో మనం చూసిందే పునరావృతమవుతుంది. ఈ సమావేశంలో ఎన్నో దేశాలు పాల్గొన్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. శాంతి లేని పీస్ సమ్మిట్గా స్విస్ సదస్సుని పేర్కొనొచ్చు.